शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना ना भूलें। ఏంటే ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? నిన్నేనే కాసేపు ఒంటరిగా ప్రకృతిని ఆస్వాదిద్దాం అనిపిస్తుంది. చావు ప్రపంచంలో అన్నిటికన్నా చాలా సులువైన పని. సూసైడ్ చేసుకోవాలంటే ఒక స్టూలు, 2 మీటర్ల తాడు, 3 రెక్కల ఫ్యాను, 4 ముక్కల సూసైడ్ నోటు ఉంటే చాలు. అదే సూసైడ్ చేసుకుంటున్నట్టు నటించాలంటే మాత్రం చాలు చేయాలి. హింట్ ఒకటి వదలాలి, డౌట్ వచ్చేలా. ఏమైంది దీనికి? తడగా మాట్లాడుతుంది. విండో పూర్తిగా ఓపెన్ చేయాలి, చూస్తే కనబడేలా. డోర్ సగమే క్లోజ్ చేయాలి, తంతే ఊడేలా. టీవీ ఆన్ చేసి ఉంచాలి, సౌండ్ పెడితే అందరికి వినబడేలా. డైరీ మిల్క్ సిల్క్ ఒకటి తినాలి. దీనికి పెద్ద రీజన్ ఏం లేదు, జస్ట్ తినాలంటే. అందరి లైఫ్లో డ్రామా ఉంటుంది, కొందరి లైఫే డ్రామాలా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దే క్రియేట్ ద డ్రామా. వాళ్ళు ఏడుస్తారు, మనల్ని మాత్రం ఖచ్చితంగా నవ్విస్తారు. నేనేం అన్యాయం చేశానే నీకు? మీ నాన్న పోయాక నేను నిన్ను చూడమేనా తప్ప? బాబాయ్ స్వార్థం ఎక్కువ. నీకేం తక్కువ చేశానే? నా పిల్లలతో సమానంగా చూడటమే నా తప్ప? పిన్ని యాక్టింగ్ ఎక్కువ. నా సిల్క్ ఎందుకు తినేసావే? నీ రూమ్ లో ఉంచడమే నా తప్ప? అక్కి ఆకలి ఎక్కువ. లక్కీ దీనికి అన్ని ఎక్కువే. అమ్మా మీ అన్నయ్య ఉన్నట్టే దీనికి పరిస్థితి వచ్చేదా? అయ్యా దాని వాళ్ళకం చూస్తుంటే సూసైడ్ చేసుకునేది అలాగా ఉందా అది?
అది రాసిన ఈ సూసైడ్ లెటర్ చూసారా? నా చావుకు పిన్ని బాబాయ్ కారణం కాదు, లక్కీకి అయితే అసలు సంబంధమే లేదు. సూసైడ్ లెటర్లా ఉందా ఇది? ఏవన్నీ ఎటు ముద్దా లిస్టు రెడీ చేసినట్టుగా ఉంది. పైగా మా ముగ్గురు పేర్లు రెడ్ పెన్తో మార్క్ చేయటం ఒకటి. అడగండి గట్టిగా దాన్ని. ఈ లెటర్లో నా పేరేది? ఈ అమ్మ నీకంత కాంది అయిపోయిందంటే దీన్ని ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. ఎక్కడైనా మన పేరు ఉండాలనుకోవడం సహజమే, కానీ వేరే వాళ్ళ సూసైడ్ నోట్లో కూడా ఉండాలనుకోవడం మా అమ్మకే చెల్లింది. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక యువతికి 6 నెలలు జైలు శిక్ష. ఏమే ఆ డోర్ తీసించు, పోలీసులు వస్తారేమో. ఇప్పుడు చెప్పవే, ఎందుకు ఈ సూసైడ్ డ్రామా? మీకు ఇంకా అర్థం కాలేదా? దానికి పెళ్లి కాకుండా నాకు చేయడానికి రెడీ అయిపోయారు కదా, అదే దాని బాధ. ఏమే నిజమా? మరి ఓపెనర్ అవుట్ అవ్వకుండా వన్ డౌన్ బ్యాట్స్మెన్ గ్రౌండ్ లోకి దిగితే కాలదా? అలా అని ఓపెనర్ జిడ్డాడుతూ కూర్చుంటే కెప్టెన్కి మండదా? మంచి బాల్స్ పెడితే మేము కూడా బాగానే ఆడతాం. 10 ఏళ్ళ నుంచి నేను వేస్తూనే ఉన్నాను, నువ్వు ఆడుతూనే ఉన్నావు. అమ్మో, అప్పట్లో నీ బిల్లప్పులు మామూలుగా ఉండేవా? సాఫ్ట్వేర్ నెలకు 1,00,000 రూపాయలు జీతం. ఏంటి ఏనుగు చెవులు? రిజెక్ట్. అబ్బాయి పోలీస్ ఆఫీసర్ అమ్మా, 2 చేతులు సంపాదిస్తాడు. 4 అడుగులు కూడా లేడు. రిజెక్ట్. ఈయన లాయర్, కోర్టులో మాత్రమే వాదిస్తాడు, నీ దగ్గర ఇలా పడుంటాడు. ఏంటి వీడు కోట్ కలర్ లో ఉన్నాడు. రిజెక్ట్ రిజెక్ట్ రిజెక్ట్. ఇప్పుడు నిన్నంటున్నారు అన్నారు రిజెక్ట్ రిజెక్ట్ అని. అయినా ఇంత వయసు వచ్చాక ఇంకా నీకు పెళ్ళేందుకే? కాషాయం బట్టలు కట్టుకుని శుభ్రంగా సన్యాసుల్లో కలిసిపోక. బాబీ, నా వయసు గురించి మాట్లాడితే నా కోపం వస్తుంది. ఆయన అన్నదానిలో తప్పే ఉంది. నీ వయసు ఎంత నీకు తెలీదా? చెప్పు నీ వయసు ఎంత. నీ వయసు ఎంతే చెప్పు. అడుగుతున్నారుగా, చెప్పవే నీ వయసు ఎంత. 30 అవసరమా? నీ ఏజ్ అదే కదక్కా. నీకప్పుడే 30 వచ్చేసాయా తల్లి? మా అమ్మిచ్చే సింగిల్ ఎక్స్ప్రెషన్ వల్ల అదే ఎమోషనో సెటైరో నాకు అర్థం కాలేదు. జనరలీ పుట్టినరోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటాం, అదే 30 దాటాక మన శత్రువులు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు నుంచి నా దృష్టిలో 30 is not a number. It's my enemy. 30 అన్న మాట వింటేనే కంపరం వస్తుంది. దీన్ని ఫోబియా 30 అంటారు. 30 దాటిన పెళ్లి కాని నాలాంటి అమ్మాయిలకి ఇదొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హలో, నా పేరు ఇంద్రజ, బీవైకే సొల్యూషన్ నుండి మాట్లాడుతున్నాను. మీకే విధంగా సహాయపడగలను? ఓకే. డాక్యుమెంట్ క్లయింట్కి మెయిల్ చేసావా? సారీ మర్చిపోయాను, 2 మినిట్స్. 30 దాటింది కదా, మతిమార్పు కామన్లే. ఏంటక్క, మెడ్నొప్పి తగ్గిందా? ఓకే, 30 దాటిందిగా, కొంచెం టైం పడుతుందిలే. నిన్ను తినమ్మా, ఆ ఫ్యాన్ విరుక్కుండా నేను నిజంగా పోయినా బాగుండేది. వీళ్ళందరూ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఒక్క 1 అవర్లో నీ ముందుంటా బేబీ, రెడీగా ఉండు. ఇంటికి రాగానే ఫస్ట్ నేను మామే చూడాలి. బాయ్, వెళ్దామా?
ఎప్పుడు చూడు ఫోన్లో మొగుడుతో రొమాన్స్. హాయ్. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు ఎక్కడికే? డెరిక్తో స్పెషల్ మీటింగ్ ఉంది, ఐ హావ్ టు గో. బాయ్. ప్రమోషన్ ఫిక్స్. దొంగస్ వచ్చినాడు. దీనికి మాత్రం స్పెషల్ మీటింగ్లు, మనకి మాత్రం వీకెండ్ వచ్చినా వర్క్ ఫ్రమ్ హోమ్లు. ఏదో నీ ఒక్కదానికి ఉన్నట్టు చెప్తున్నావు, నాకు కూడా ఉంది కదా. నీకంటే పెళ్లి పెట్టాకు లేవే, నాకలా కాదుగా. చూడు, ఫ్రైడే సన్సెట్ అవ్వగానే సమరశంఖం పూరిస్తాడు మా ఆయన. రెండు రోజులు ఆగకుండా జరుగుతుంది యుద్ధం. ఒసే, ఆ ఏడుపేంటే? అక్కలతో ఉన్నవాడు ముందు తేనుపులు తీయడం పాపమే. దయచేసి నాకు ఇలాంటివి చెప్పకు. అక్క, ఎస్, ఇదిగో ఈ 21st నా మ్యారేజ్, నువ్వు తప్పకుండా రావాలి. అప్పుడే నీకు పెళ్ళా? ఇలా అప్పుడే అనుకున్న వాళ్ళే ఇప్పటికిలా మిగిలిపోయారు. నేను పెద్ద మనిషి అయినప్పటికీ నేను ఇంకా స్కూల్ కూడా జాయిన్ అయ్యి ఉండదు, దానికి కూడా పెళ్ళైపోతుంది, నాకెప్పుడు అవుతుందేమో. అయినా పెళ్ళంటే ఎందుకే నీకంత పిచ్చి? ఏ సమశంకాలు మీరే ఊదుకుంటారా, మేము ఊదొద్దా? మరి ఇన్నాళ్ళు ఎందుకు చేసుకోలేదు? దానికి కారణం మా నాన్న. ఇదు ఆగమ్మా, మా అమ్మ కాదు, ఇదిగో ఒక్క ముద్ద, ఒక్క ముద్ద. అరే ఆగ తల్లి, ఇందు ఆగమ్మా, ఇందు ఇందు. ఇక నా వల్ల కాదే, నేను పరిగెత్తలేను. నువ్వు ఇలాగే అల్లరి చేసావంటే మీ నాన్నకు చెప్తాను, ఆయన వచ్చి నీ పెళ్లి చేస్తాడు. హలో, ఏమండి? ఆ రోజు మా నాన్న రాలేదు, నా పెళ్లి కూడా అవ్వలేదు. హాస్పిటల్లో బాబాయ్ అన్న మాటలకి అవుతుందన్న నమ్మకం కూడా పోయింది. నేను ఇంకా లైఫ్ లాంగ్ ఇలా సోలోగానే ఉండిపోతానేమో. నా శత్రువులు నా కళ్ళ ముందే ఇమాజినేషన్లో జాతర చేసుకుంటున్నారు. వాళ్ళు పెట్టిన టార్చర్కి ఈసారి నిజంగానే చచ్చిపోవాలనిపించింది. కరెక్ట్గా అప్పుడే మా నాన్న కొన్న పాత రేడియోలో శాస్త్రి గారి పాట ఒకటి మొదలైంది. విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం. ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దు రా ఓరిమి. అమ్మవారు పూనితే పూనకం వస్తుందో లేదో నాకు తెలీదు, కానీ సిరివెన్నెల పూనితే మాత్రం సునామీ కాయం. ఆ రోజు సునామీ రైల్వే క్వార్టర్స్ లో ఉన్న మా ఇంటి బాల్కనీ దాటి గార్డెన్ లో ఉన్న మా బాబాయ్ వైపు పరుగులు తీసింది. వాళ్ళు తెలియకే చాలా మంచి ఫ్యామిలీ, మాట్లాడండి, రైల్వే ఆర్టీసీ కలిసిపోతాయి. సరే సరే. ఎవరండి ఫోను? పెళ్ళిళ్ళ పేరయ్య, అమ్మాయికి మంచి సంబంధం తెచ్చాడు. మన లక్కీకే. అవునా, చాలా సంతోషం. పెళ్ళయ్యేదాకా దాని మీద ఇంకెవరి కన్ను పడకుండా ఉంటే అంతే చాలు. బాబాయ్. బాబాయ్. కొత్త ఫ్యానా? బిగిద్దాంలే. బాబాయ్. సిల్కా పొడిస్తలేవే. బాబాయ్. కాషాయం బట్టలగా తెప్పిస్తాను. బాబాయ్. పెళ్లి చెయ్యమని మాత్రం అడక్కు, చంపుతావు. ప్లీజ్ బాబాయ్. చెయ్ నార్మల్, సిగ్గు లేకపోతే సరి. వయసులో ఉన్నప్పుడు తెచ్చిన సంబంధాలన్నింటికి వంకలు వెతికి ఇప్పుడు అడుక్కుంటుంది చూడు గాడిద.
అవును అన్న తప్పట్లో అదే నీ గోల్డెన్ ట్వంటీస్ లో సంబంధం రిజెక్ట్ చేసిన ప్రతిసారి ఏదో ఒక డైలాగ్ చెప్పేదానివి. ఏంటది బాబాయ్ గుర్తుకు రావటం లేదు, చెప్పి తగలడు. సీ మిస్టర్ బద్దం బాలరాజ్, ఐఎమ్ సో చూజీ. నాకు బిర్యానీ తినాలనిపిస్తే బిర్యానీ తింటా, పప్పన్నం చచ్చినా తిన్న. ఇప్పుడే పెరగన్నం తినటానికి కూడా సిద్ధమైపోయావు. మొఖం చూడు మొఖం. ఈసారి మీరు చెప్పిన వాడినే చేసుకుంటా. ఏదో కొంచెం మింగినట్టున్నావు, పూర్తిగా కక్కు. ఎవరైనా పర్వాలేదు, రెండే రెండు ఆబ్లిగేషన్స్, ఒకటి పొట్ట రెండు పొట్ట వేండా. యేసుక్రీస్తు పుట్టడానికి ముందు పుట్టావు. అబ్లిగేషన్స్ అట అబ్లిగేషన్స్. సిగ్గు లేకపోతే సరి, నేను ఇంట్లో పెట్టి కూర్చుంటే దానికి కూడా పెళ్లి చేయలేము. ఇక నువ్వు ఆశ వదిలేసుకో. బాబాయ్ నువ్వు మీ అమ్మ ఎవెంజర్స్ లాంటి వాళ్ళే. ఒకళ్ళనొకళ్ళు సేవ్ చేసుకోవటానికి కరెక్ట్ టైం చూసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. మీ అన్నయ్య బతికుంటే దానికి పరిస్థితి వచ్చేదా అయ్యా? ఊరుకోండి వదిన. ఒకే కార్డుని ఎన్నిసార్లు వాడతారు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా లిమిట్ అంటూ ఉంటుంది. మీరు మాత్రం పాతికేళ్ళ నుంచి అదే కార్డు నా మీద వాడుతూనే ఉన్నారు. చచ్చి ఆయన బాగున్నాడు, మీరు మాత్రం నన్ను రోజు చంపక తింటున్నారు. అది కాదయ్యా, లక్కీకి ముందు పెళ్లి చేస్తే ఇక దీన్ని ఎవరు చేసుకుంటారు? అదే మీ అన్నయ్య. మళ్ళీ మీరు గనక మాట అన్నారంటే కొత్త ఫ్యాన్ ఒకటి కొనుక్కొచ్చి నాకు నేను వేసుకుంటా ఊరి. పాడుకొంపని పాడుకొంప. ఇదిగో ఈ పెంటమండ కొంపలో ఉండబట్టే మనశ్శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు బెడ్రూమ్ బెడ్రూమ్ బెడ్రూమ్, ఈ వీక్ అంతా బెడ్రూమ్ లోనే అయిపోయింది. కొత్తగా కిచెన్లు ట్రై చేద్దాం బేబీ. ఇప్పుడే వచ్చేనా ఆఫీస్ అయ్యాక రమ్మంటావా? వస్తున్నా బాబాయ్. మీ ఆఫీస్ దగ్గర చికెన్ నగెట్స్ బాగుంటాయి కదా, ఆ రెస్టారెంట్ పేరేంటి? బెల్ పాస్టో. ఏమైనా కావాలా? సాయంత్రం 5 వచ్చి కలుస్తాడు అని అడుగు. ఎవడు? నా టైం బాగుంటే నీ కాబోయే మొగుడు. బాగుంటాడా? నీ బతుక్కి చాలా ఎక్కువ, వెళ్ళి చూసి ఒప్పుకొంచావు. వాట్సాప్ లో ప్రొఫైల్ పంపిస్తాను చూడు. థాంక్ యూ బాబాయ్. నిన్ను ఈ జన్మలో తీర్చుకోలేను. తీర్చేసుకోవే బాబు, నిన్ను జీవితాంతం భరించటం నా వల్ల కాదు. ఏంది చూస్తున్నావు? అయినా ఈ బట్ట పుట్ట విషయంలో అంత పట్టింపేంది నీకు? ఉండాలి, ఎందుకంటే ఒకటి పోతే రాదు, ఇంకొకటి ఫస్టే పోదు. ఇక్కడ మనం తప్ప ఎవరితో ఖాళీగా లేదన్నమాట. ఇది కాఫీ షాప్ అమ్మా, కాఫీ మాత్రం తాగాలి, టిఫిన్ చేయకూడదు. ఎలా ఒక కుర్తి. హాయ్ 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 హాయ్. సారీ లేట్ అయిందా? యాక్చువల్లీ మీరే తొందరగా వచ్చినట్టున్నారు. మా ఆఫీస్ పక్కనే. సో చెప్పారు మీ బాబాయ్ పెళ్లి చూపులంటే ఎగేసుకు వెళ్ళిపోతారంట కదా. అవును, మీ వయసు అయితే మీకు కోపం వస్తుందండగా. చెప్పాడా? ఎన్ని చెప్పిన వాడు. నా ఏజెంట్ కూడా చెప్పు. చెప్పాడు చెప్పాడు. బై ది వే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? March 20th. మరి మీది? Feb 9th. వావ్, ఫెబ్ అంటే నాకు చాలా ఇష్టం. దేనికి? ఎందుకంటే అందులో 30 రాదుగా. అయితే నాకు ప్రతి నెల ఇష్టమే. ఎందుకు? ఎందుకంటే దేంట్లో 40 రాదుగా. అంటే మీ ఏజ్ 40? యా. ప్రొఫైల్ 30 చిల్డ్రన్ చెప్పారు. నేను చిల్లర లెక్క పెట్టనుగా. 10 చిల్డ్రన్ ఎలా అవుతుందండి? అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇన్ఫాక్ట్ నా దృష్టిలో 20 కూడా చిల్లరే. మంచిది, ఎక్కడి నుంచి తెస్తారు అలాంటి సంబంధాలన్నీ?
ఏం చెప్పమంటారు? నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పండి చాలు. మీరు నాకంటే కరువులో ఉన్నట్టున్నారు. నేను అడిగింది ఆర్డర్ ఏం చెప్పమంటారని. అదా, మీ ఇష్టం వచ్చింది చెప్పండి. కాఫీ? అయ్యో, కెఫీన్ పడదండి. పోనీ ఐస్ క్రీమ్? సైనస్ ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం. పేస్ట్రీ? అమ్మో, షుగర్ ఉందండి. బర్గర్? అల్సర్. శాండ్విచ్? ఎలర్జీ. మిల్క్? అమ్మో, మైగ్రేన్ ఉంది. హలో, ఇది దేనికి? ఫిట్స్ అండి, చాలా రేర్గా వస్తుంటుంది. ఎందుకైనా మంచిదని ఇవి ఎదుటి వాళ్ళకి ఇస్తుంటారు. హలో, ఆ గుర్తు జాగ్రత్త, అది నా ప్రాణం. మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. నాకు కాఫీ. నాకు 2 వాటర్ బాటిల్స్. ఓకే. ఏ ఓల్డ్ మ్యాన్, వాటర్ ఎట్ రూమ్ టెంపరేచర్ చూసించాలి. టైం టు టైం మెడిసిన్ పడిపోలండి, లేకపోతే కొత్త చేపలు వచ్చేస్తాయి. ఇంకేం మిగిలాయని? ఐ లైక్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇందుకి తెలియక అడుగుతున్నాను, మీరు ఏం చేస్తుంటారు? మెడికల్ షాప్ లాస్లో ఉంది, రైట్? అవును, నీకే తెలుసు. ఉన్న అన్ని మెడిసిన్స్ మీరే మింగేస్తే లాస్ కాక ఇంకేమవుతుంది? అసలు ఇన్ని జబ్బులతో పెళ్లి చేసుకొని ఏం చేద్దామని? అంటే ఏంటి మీ ఉద్దేశం? మీది వర్కింగ్ కండిషన్? నో 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 నో, ఎందులో ఎలా ఉన్నా సరే ఆ విషయంలో మాత్రం నేను సూపర్ మ్యాన్. వాట్ వరల్డ్ మ్యాన్! మరీ ఎంత వీక్ ఉంటారండి మనుషులు, ఐ హేట్ ఇట్. లేపరా, లేపు. కీప్ ద చేంజ్. థ్యాంక్ యూ ఓల్డ్ మ్యాన్. డిస్క్ ప్రాబ్లం అండి, L5S1 సడన్ గా ఉంగుంటే నడుము పట్టేస్తండి. మరి ఆ విషయంలో సూపర్ మ్యాన్ అన్నారు. సర్లేండి, ఇంత దూరం వచ్చాక దాపరికాయలు అవసరమా? ఈ మంచాలు కుదిపేడాలు, బట్టలు చింపేడాలు నా వల్ల కాదండి. మ్యాక్స్ 2 నిమిషాలు అంతే, అంతకన్నా ఎక్కువ అంటే నాతో కష్టం, తర్వాత మీ ఇష్టం. చెప్పండి, పెళ్లి చేసుకుందామా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు వేడి నీళ్ళతో స్నానం చేస్తారా, చన్నీళ్ళతో స్నానం చేస్తారా? దానికి పెళ్లికి సంబంధం ఏంటండి? చెప్పండి. అంటే జనరల్గా చన్నీళ్ళేనండి, శీతాకాలం కదా హాట్ వాటర్ ప్రిఫర్ చేస్తాను. Let's drink and die. తాగి సచ్చిపోదాం. సేమ్ అడ్డా. కమింగ్. వెయిటింగ్.
Ma'am, it's not a ladies' night. You need to buy the coupon. Unchko. బెల్ పాస్ తో పార్కింగ్ లో ఉంది, వెళ్ళి తెచ్చుకో.